ఒట్టు తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడాలకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ డ్రైవ్ అవుతాను, బల్లెర్ డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు వదనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలియదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను, అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రే, సందేని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధమాడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వర్రీ అవ్వకు. అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి, ఎఫ్టీవీ చూడాలా? నే విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా. మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా, పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వర్టైజ్ కు ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌట్ ఏముంది? అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి, వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్న పద్మావతి, బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ అంటావేంటి, వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది, వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు, అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు, ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా నేసేనండి. అదే బేర బేరమని ఏడుపులు పోతాయి. ఎందుకండి ఏడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు అని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా ఇదిగో సుబ్బు, దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేనయ్యానుగా. దేనికి? దేనికేంటి ఈ పెళ్లి విషయం? ఎవరికి చెప్పాలని ఒట్టేశారు. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేను వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా, ఇప్పుడు సుబ్బుగాడిని హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య, అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూప్? వివేక్ గ్రూప్, అంటే మీది. చెప్పనయ్య, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్య. నా బ్లడ్ లో రెడ్ తీసి విస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్య. హెల్ప్ అంటే హెల్ప్, ఆర్డర్లు వేయాలనయ్యా. నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తానన్నయ్య. తమ్ముడు అడుగనయ్యా. నువ్వు? నేను? నువ్వు? నేను. ఒక్కరోజు? ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు, 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 సుబ్బు. ఎవరు మీరు? అదేంటి? నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది, చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంతావండి, అంటే నమ్మడమేనా? అలా ఎవడైనా ఇస్తాడా? అసలు అది కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టలేదు, ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు,
సుబ్బు నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీసులో బెస్ట్ కప్పులకి ప్రైజ్ ఇస్తున్నాం కదా, ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు 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 సుబ్బు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా, చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తారు నాతో. చిచి, అయిపోయింది అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు, నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు, నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయి వాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది, కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు, కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు, ఎక్కడ ఎతకాలి? ఎదుగుదాం పదా, నిండా ముందు చల్లేంటి. పద పద. లైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపడలేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే, చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్, నేను ఐఎస్ఐ మార్క్ వస్తుంది తప్ప వేరే వస్తువులు కొనను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. చెయ్, సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్, ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవరా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టరా సార్? ఏ పోనీ, నువ్వు కొట్టవా? సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటర్. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చాయంటారా నీకు? సరే కొట్టు, కొట్టరా? ఎవరి సార్? పక్క సెల్లో దగుల్బాజీ ఉన్నాడు, వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాణ్ణి. అది అదిరా, నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చెట్టు కొట్టక పాలు కారగా చిన్నప్పటి నుంచి వచ్చి 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 ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వరమా? కానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళు. ఎరా కొట్టేసాడంటే వాడెవడండి? చెప్పుకోలేని చోటల్లో కొట్టేశాడు. మీకు కూడా వాడి పీకాలు ఉందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కాదంటే చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో లే, విరగ్గొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. దున్నపోతాడా? నన్నే కొడతాడు నువ్వు. అయిపోయా నా చెప్పులు? పార్టీ సైలెంట్ అయిపోయిందండి. అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ సార్, పాపం వాళ్ళని బయట పంపించేవా? ఏంటి, మన ఇద్దరం ఒకళ్ళు కొట్టించుకున్నావా? అంతే కదా మరి. అమ్మని, ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడనమాట. పదనయ్యా,
ఇక్కడుంటే కుమ్మిం చోట కుమ్ముకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకి అమ్మాయి దొరకలేదు, మనకేవో ఒళ్ళు ఓనం అయిపోయింది, ఎక్కడ దొరుకుతుందో. చూడు బాయ్ తిలోత్తమమ్మా.